యా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి, నేను డాక్టర్ విల్సన్ మాట్లాడుతున్నాను. ఆస్మానా గురించి నేను చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. ఆస్మానా అనేటువంటిది ఇట్స్ అన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట. ఇది లంగ్ కండిషన్స్కి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి కీ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లంగ్ మాడ్యులేటర్గా పనిచేస్తాయి అనమాట. దీంట్లో ఉన్నటువంటి పొటెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే లంగ్స్లో ఉన్నటువంటి సెల్స్ని స్టెబిలైజ్ చేస్తూ ఉంటుంది. తర్వాత పోస్ట్ కోవిడ్ పేషెంట్స్కి వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అని అంటే లంగ్ స్కారింగ్ అంటారు, అంటే లంగ్ ఫైబ్రోసిస్ అంటారు అనమాట. ఈ లంగ్ ఫైబ్రోసిస్ని ఏం చేస్తుందంటే ఇది రిప్లెనిష్ చేస్తుంది అనమాట. సో దానికి కావాల్సినటువంటి లంగ్స్కి కావాల్సినటువంటి సరిపడ కంటెంట్ని ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేయడం వలన లంగ్ తన యొక్క పూర్వస్థితిని గ్రహించగలుగుతుంది, రాగలుగుతుంది అనమాట. అది తన పూర్వస్థితికి వచ్చేసిన తర్వాత అది లంగ్ని ఆటోమేటిక్గా అదే హీల్ చేస్తూ వస్తుంది అనమాట. ఇది పోస్ట్ కోవిడ్ విషయంలో. మామూలుగా లంగ్స్ పేషెంట్ విషయంలో అయితే ఆస్థమాలో కానీ లేకపోతే బ్రాంకైటిస్లో కానీ మిగతా కండిషన్స్లో ఏదైతే ఉన్నాయో అవి వీజింగ్ కానీ, ఇది పిల్లి కూతులు అంటాం కదా తెలుగులో, సో దానిలో కానీ ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పేసి కొన్ని తరతరాలుగా మేము చూస్తూ వస్తున్నాం అనమాట. తర్వాత ఇప్పుడు దాన్ని ఈ దేవుని దయ వల్ల ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్లో పోస్ట్ కోవిడ్ పేషెంట్స్లో చాలా ఎఫెక్టివ్గా ఉంది.